హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అనేవి వెంటనే చూసేయొచ్చు హలో అండి మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నారా అయితే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్పబడును సంతాన సమస్యలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఓకేనా ఈరోజైతే ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట అలాగే చాలా మంది ఎలా ఉంది అక్క నీకు దగ్గు ఎలా ఉంది అని చాలా మంది అడుగుతున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న పెట్టిన వీడియోలు అయితే చాలా మంది అన్ని కామెంట్స్ కూడా అవే వచ్చాయన్నమాట నేను వీలైనంత వరకు ఈవినింగ్ టైం వరకు కూడాను రిప్లై ఇచ్చాను చాలా మందికి కూడాను చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా వరకు అయితే తగ్గిందండి అప్పుడప్పుడు కొంచెం తగ్గైతే వస్తుంది కానీ ఇంకా నాకు త్రో అంటే గొంతు నొప్పి అయితే ఏం లేవు కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు కంటిన్యూస్గా మాట్లాడినప్పుడు వీడియోస్లో కానీ అప్పుడే వస్తుందన్నమాట ఇంకా మామూలు టైంలో అయితే అంత ఎక్కువగా అయితే ఏం లేదు ఇప్పటి నుంచి ఇంకా మన వీడియోలు అయితే యాక్టివ్గా ఉంటాయి రేపటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసి మా ఇంట్లో పిల్లలాగా మమ్మల్ని చూసుకుంటున్నందుకు మా ఫ్యామిలీ అందరినీ ఆదరిస్తున్నందుకు మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టినట్టయితే తప్పకుండా మా కామెంట్ బాక్స్లో వచ్చి మీ లింక్ అయితే క్లిక్ చేయమని చెప్పాను నేను చాలామంది అక్క సబ్స్క్రైబ్ చేసుకొని అడుగుతున్నారు మామూలు మీ ఐడితో పెడితే మాత్రం మాకు అది చూసే వాళ్ళకు కూడా తెలియదండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మీ వీడియో ఒక లింక్ని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోమంటే మీ ఛానల్ని సర్చ్ చేసి అంత ఓపిక అంత టైం ఎవరికీ ఉండదు కదా అందుకనేసి మీరైతే ఆ లింక్ని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే చూసి డైరెక్ట్గా మీ ఛానల్లోకి వెళ్ళేలాగా పెడితే కొంచెం యూజ్ ఉంటుంది అనమాట తొందర తొందరగా అయిపోతుంది చాలామంది పెట్టారు నిన్న మొన్న వీడియోస్లో నేను ఆల్రెడీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను మంచి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ కూడా చేస్తున్నారు మీకు కూడా నచ్చితే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి ఈరోజైతే ఒక చిన్న ముగ్గు అయితే వేశాను మా దీవిన వాళ్ళైతే బ్రష్ చేస్తున్నారు ఫ్రెష్ అయిపోయారు ఇంకా మార్నింగ్ పాపం నాకు చేత కావట్లేదు అనేసి వాళ్ళే లే ఒకసారి లేపగానే లేస్తున్నారనమాట నేను బ్రష్ పేస్ట్ అవన్నీ కూడాను బయట వాషింగ్ మిషన్ మీద పెట్టేస్తాను పైనుంచి నుంచి వాళ్ళకి అందో కదా యూనిఫామ్ అవన్నీ తీసి పెట్టేస్తే పొద్దున్న లేకగానే కొంచెం దగ్గైతే బాగా వస్తుంది లేచిన వెంటనే కొంచెం ఎక్కువగా వస్తుంది చలికి చెవుల్లోకి గాలి అదిపోయి ఇంకా తర్వాత కొంచెం ఎండ తగిలే ఆ టైంకి అయితే అంతగా అయితే ఏం లేదు ఈరోజు మన బ్లాగ్లో మా దీవెనమ్మకైతే లంచ్ బాక్స్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసుకొచ్చారని ఇద్దరు అనుకున్నారంట సేమియా ఉప్మా తెచ్చుకుందాం అనేసి నాకు అదే ఆర్డర్ ఇసి వెళ్ళింది అదే వినుకుంటూ చెప్తుంది అనమాట నాకు అది వినుకుంటూ నేను ముగ్గేస్తున్నాను మాట్లాడుకుంటూ కాకపోతే మనం వీడియోకైతే రెగ్యులర్గా వాయిస్ ఇస్తాం కాబట్టి ఎప్పుడో ఒకసారి మనకి వాయిస్ లేకుండా వీడియో అనేది షూట్ చేస్తాము ఏదైనా ప్రమోషన్ వీడియో కానీ ఏదైనా అలాంటివి అయితే నార్మల్గా అయితే ఇంత పెద్ద వీడియోస్ నేను ఎడిట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసేసి వాయిస్ అనేది ఇస్తూ ఉంటారనమాట అందుకని మేము మాట్లాడేది మీకు వినిపించదు అక్కడ మా దీవెన చైర్లో కూర్చొని చెప్తూ ఉందనమాట ఇంకా తనని చూపించలేదు నేను కెమెరా అయితే ఇక్కడే పెట్టేశాను అనమాట అలాగే ఇప్పుడు వచ్చే మనకి దోశపిండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు చాలామంది చూసిన వాళ్ళకేమో కొంచెం పాపం ఇరిటేషన్ లాగా ఉంటుంది కొత్త వాళ్ళు ఏమో అక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఉంటుంది చూడండి అన్నా కూడా మళ్ళీ మళ్ళీ కామెంట్ చేసి అడుగుతున్నారు ఎలా ప్రిపరేషన్ చేస్తారు మీరు దోశపిండి బాగా వస్తాయి అనేసి ఆల్రెడీ ఇప్పుడు చూసే వాళ్ళైతే కనుక మీరు ఇంతకుముందు వీడియోస్లోకి వెళ్తే టూ త్రీ డేస్కి ఒకసారి నేను కొంచెం కొంచెం వెరైటీ తోటి దోశ పిండి అయితే పప్పు బియ్యం అయితే కామన్ అనుకోండి అందరిలాగా కాకపోతే నేను కొంచెం దాంట్లో ఒక్కొక్కసారి జొన్నలు కానీ రాగులు అవి వేస్ట్ చేస్తాను ఒక్కొక్కసారేమో మామూలుగా కొర్రలు వేస్ట్ చేశాను అనమాట ఈ పిండి లాస్ట్లో కొంచెం యాడ్ చేశాను చూడండి ఒకసారి అటుకులు వేస్తాను ఇంకోసారేమో మామూలుగా మరమరాలు వేస్తాను అలా చేస్తూ ఉంటాను చాలామంది అడుగుతున్నారు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది ఎన్నిసార్లు చూపిస్తారక్క దోసది అనేసి పాపం చూడని వాళ్ళకే వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మన ఛానల్కి కాబట్టి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి నేను కొంచెం ఒక చిన్న బిట్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి ఐరన్ తవ్వ పైన దీవెనమ్మకి దోశ వేసి ఇచ్చాను అల్లం చట్నీలోకి కొంచెం అందంగా ఉంటే బాగుంటుంది కాకపోతే ఇంకా టైం అయిపోతుంది అనేసి తను వెయిట్ చేస్తుంది ఒకటైతే వేస్ట్ చూపిద్దామని మీకు చూపించాను నాన్ స్టిక్ కూడా ఉంది కాకపోతే మనకి అల్లం పచ్చడి చేసాం కదా నిన్నటి వీడియోలోకి దాంట్లోకి అట్టు అయితే అనమాట కొంచెం అందంగా వేసుకొని చిన్నగా వేసుకుంటే ఇలా బబుల్స్ లాగా వస్తుంది అనమాట సెడ్ దోశలాగా ఇలా వచ్చి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పైన సైడ్కి ఆయిల్ అప్లై చేసుకొని తీసేసుకోవచ్చు నేను దీని మీద నేను ఆమ్లెట్ వేస్తాను చపాతీ వేస్తాను కాకపోతే కొంచెం ఆయిల్ వేసేసి మనము ఆనియన్తో రఫ్ చేస్తే ఏ పెనం పైన అయినా మనకి ఈజీగా దోశ అనేది వచ్చేస్తా అనమాట కాకపోతే కొంచెం టైం పడుతుంది ఒకటి రెండు కాలే అంతలోపు మనకి దోశ అనేది కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత ఒక రెండు మూడు వేసామనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అవి వచ్చేస్తాయి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి వాటి మనకి పుల్లట్లాగా కారపొడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి లెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే టైము దీవెన సేమియా ఉప్మా పంపించమన్నది కదా ఇంకా మా దీవెన బాబు కూడా అదే పెట్టేశాను వాళ్ళ ఫ్రెండ్ తను మాట్లాడుకున్నారంట నిన్న సేమియా ఉప్మా తీసుకొచ్చుకుంటా నేను నువ్వు కూడా అదే తెచ్చుకొని నాకు చెప్పేసి వెళ్ళింది ఇంకా అదే చేస్తున్నాలో నాన్నతోటి నేను సేమియా ప్యాకెట్ అది తెప్పించేసి సేమియా ఉప్మా చేశాను ఆయిల్ వేసేసాను ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఆవాలు ఇంకా అయితే ఏం వేయలేదు పోపు గింజలు లేవండి అయిపోయాయి ఎలాగో పండగకి వెళ్తాం కదా వచ్చిన తర్వాత అన్ని సరుకులన్నీ తీసుకొచ్చుకోవచ్చు ఒకేసారి అనేసి ఇంకా కొంచెం కొంచెం ఉంటే దాంతోనే ఇంకా సర్దేస్తున్నా అనమాట దీవెన వాళ్ళకి నిన్నటి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ట్వెల్త్కు ఏమో అయిపోతాయి అనుకుంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి ఊరెళ్తాము ఓకే కరివేపాకు వేసేసాము వాటర్ కూడా వేసాను ఒక కప్పు సేమియాకి కొంచెం పొడి పొడిగా రావాలంటే ఒక కప్పు వాటర్ వేసుకోండి కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే మాత్రం నర వేసుకోండి నేను ఏదైనా మెజర్ చేసి వేయనండి నాకు అందాధగా వేయడమే అలవాటు ఫస్ట్ నుంచి కూడాను కొలిచి వేసుకోవడం అలవాటు లేదు కాకపోతే కొన్ని కొన్ని రెసిపీస్ మాత్రం మీకు తెలియాలనేసి వెజ్ నాన్ వెజ్ ఛానల్లో కూడా మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా ఒక్కొక్కసారి నేను అందాదగా వేసేస్తాను మీకు చెప్పడం మాత్రం కరెక్ట్గా ఎలా సరిపోతుందో అలా మెజర్ చేసి చెప్తాను అన్నమాట ఓకే వాటర్ వేసి సేమియా వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే కుంజుకుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం ఇలా నేను కెమెరా చేతితో పట్టుకున్నాను అందుకనే కొంచెం ఒక చేతితో చేయాల్సి వస్తుంది ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసేసి పెట్టేస్తున్నాను తినాలంటే మళ్ళీ వాళ్ళకి తొందరగా బిల్ అయిపోతుంది కదా ఇవన్నీ తీసి పెట్టమంటారు ముందే వెళ్ళేటప్పుడు ఏదైనా మిస్టేక్లో పెట్టేశాను అనుకోండి ఏదన్నా ఒక రోజు వచ్చి చెప్తారనమాట ఓకే అండి కొంచెం అయితే దగ్గు వస్తుంది వాయిస్ చెప్తుంటే ఇంకాను ఇంకా మా దీవెనమ్మ నాతో పాటు వాయిస్ చెప్తూ రా మమ్మీ అన్నాను పాపం పడుకుండిపోయింది నైట్ ఆల్రెడీ టెన్ అయిపోయింది నేను ఈ వీడియో వాయిస్ చెప్పేటప్పుడు అలిసిపోయింది కదా ట్యూషన్కి స్కూల్కి వెళ్ళేసి ఎగ్జామ్స్ అవి రాసేసి ఇంకా నేను పడుకొని లేనేసి అలా ఉండిపోయాను కొంచెం ఈ చిన్న బాక్స్ ఏమో మా దివెని బాబుకి అనమాట కొంచెం లైట్గా పెట్టేశాను అంటే బాగా ఇట్లా పెట్టలేదు లైట్ కొంచెం అలా వేసేసాను ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేశాను దీంట్లో వచ్చి నేను ఉప్పు అలాగే నూనె పసుపు వేసి పడతానండి మనకి త్రీ ఫోర్ మంత్స్ అయినా సరే అలాగే ఉంటుంది ఫ్రెష్గా ఆయిల్ వేయడం వల్ల మనకి డ్రైగా అయిపోకుండా వాటర్ వాటర్ అవ్వకుండా ఉంటుందన్నమాట పసుపు అయితే మంచి కలర్ ఉంటుంది నల్లగా అయిపోయి ఇలా అవ్వకుండా సాల్ట్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది తొందరగా కూడా మెదుగుతుందనమాట మనం మిక్సీలో గ్రైండర్లో వేసినా సరే ఇది వచ్చేసి కొత్త అల్లము అందుకని నేను పైన అయితే పొట్టు తీయలేదు కడిగేటప్పుడే ఒక రెండు మూడు సార్లు బాగా చేతులతో ఇలా పిసుకుతూ రుద్దుతూ కడిగినట్టయితే ఆ పైన ఉన్న మట్టి మొత్తం పోతుంది ఇలా పొట్టుతోనే అల్లం పేస్ట్ అయితే పట్టేశాను నేను కొత్త అల్లం కాబట్టి మనకేం పెద్దగా ఉండదు పాత అల్లం అయితే కొంచెం మట్టి అయితే మందంగా ఉంటుంది అలాంటి అల్లానికైతే తీసేస్తాను అల్లం అయినా సరే పొట్టు తీసేస్తాను ఇది పీచ అల్లం కాదు నార్మల్గా ఉందనమాట వెల్లుల్లిపాయలు కూడా స్మెల్ పోకుండా నేను బాక్స్లో వేద్దాం అనుకున్నా ఇంకా కవర్లో వేసి మూట కట్టేసి అలాగే పెట్టేశాను ఇవి నిన్న సగం వలుస్తాను వెల్లుల్లిపాయలు పొట్టు కూడా కొన్ని అయితే తీయను అనమాట డైరెక్ట్గా అలాగే వేసేస్తాను టేస్ట్ అలాగే బాగుంటుంది అల్లం పేస్ట్ ఇలా దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ అలాగే పసుపు ఉప్పు వేసుకొని పట్టేస్తాను ఒకసారికి వేసామంటే ఇంకా కొంచెం కొంచెం ఎదుగుతూ ఉంటే ఆ మిగిలినల్ల వెల్లుల్లిపాయలు కూడా ఒకేసారికి వచ్చేస్తాయి మిక్సీ జార్లో కొంచెం పెద్దగా ఉంటుంది కదా నాకైతే రెగ్యులర్గా ఇలాగే అలవాటు అనమాట ఇంకా ఇలాగే వేసేసి మిక్సీ అయితే చేసేస్తాను ఇంకా మొత్తం కొంచెం అయితే రెగ్యులర్గా బయట పెట్టేస్తాను ఇంకొక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట మొత్తం అంతా బయట పెట్టేసిన మనం లేదంటే మొత్తం అంత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న సరే మనం కర్రీ చేసేటప్పుడు అది బాగా కూల్గా ఉంటుంది కదా అంత టేస్టీగా అనిపించదు ఫ్రెష్గా నూరినట్టు ఎప్పుడైతే మనకి బయట తీసుకున్న అల్లం పేస్ట్ అది అయిపోతుందో తర్వాత ఫ్రిడ్జ్లో తీసుకొని మళ్ళీ డబ్బాలో వేసేసుకుంటాను ఎక్కువగా తీసి ఉంచను ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే సరిపోయేంత తీస్తాను అనమాట సీసాలో కానీ ఏదైనా గాజు సీసాలు అలాగా మిగిలింది ఇలాంటి బాక్సెస్లో పెట్టుకొని యూజ్ చేస్తాను కాకపోతే మనం అన్నిటికీ అల్లం పేస్ట్ వాడే డబ్బాలు ఉంటాయి కదా ప్రతిసారి దాంట్లో కానీ ఒక రెండు ఉంచుకోండి మిగిలిన మనం దేంట్లో పడితే దాంట్లో పెట్టేసామనుకోండి అల్లం వాసన వస్తుంది మనం వేరే దానికి యూస్ చేస్తే మళ్ళీ దాన్ని అదే స్మెల్ వస్తుంది అస్సలు పోదు చూడండి మీరు అల్లం పేస్ట్ వేసిన డబ్బా కడిగినా సరే అదే వచ్చేస్తాను అనమాట నేను రెగ్యులర్గా వేసుకునేది వచ్చేసి ఈ చిన్న డబ్బాలు యూజ్ చేస్తాను ఆ తర్వాత రెడ్ది కానీ లేదంటే వైట్ మనకి వైట్ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా బిర్యానీది అది అప్పుడప్పుడు యూస్ చేస్తాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ పట్టినప్పుడు ఈ మూడు మాత్రం రెగ్యులర్గా అల్లానికి యూస్ చేసేవి ఇదనమాట మేమే నా వాయిస్ చెప్తా అని వీడియో యాడ్ చేసి పడుకుంది ఇది వచ్చేసి మన టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ప్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ చేసామన్నమాట నాన్ వెజ్ ఛానల్లో చూడండి తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడాను ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను అప్పుడు టైం వచ్చేసి దాదాపు ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా నేను మా వాళ్ళందరికీ వడ్డీ తినేస్తున్నారు అనమాట చాలా బాగుంటుంది లాగా ఉంటుంది మనకి బిర్యానీ లాగా ఉంటుంది అలాగే మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి పల్లీ పట్టి చేసాము అనమాట చేసాము చాలా బాగా వచ్చింది రెగ్యులర్గా మేమైతే ఇలాగే చేసుకుంటాం అనమాట మనకి ఈ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే మనకి కొత్త పల్లీలైనా పాతవైనా సరే చాలా బాగా వస్తుంది చిక్కీ అనేది దీంతో ఉండలు చేశాను చిక్కీలాగా లాగా కూడా చేశాను ఇది వచ్చేసి మనకి టూ ఓ క్లాక్ వస్తుంది అనమాట మధ్యాహ్నం మన మాపల్లం వంట ఛానల్ రెగ్యులర్గా ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుంది ఎప్పుడైనా లేట్ అయితే ట్వెల్వ్ థర్టీ అలా వస్తుందన్నమాట మన వెజ్ ఛానల్ వచ్చేసి టూ పిఎం ఇది ఇప్పుడు వచ్చేసి నేను ఇది రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల వరకు ఉంటుందండి దాదాపు ఒక కప్పు కొర్రలు యాడ్ చేశాను ఇవి నేను రెగ్యులర్గా వండుకుంటాను చూసారా డైట్లో అవే అనమాట కొర్రలు దీంట్లో ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు కొర్రలు రెండు గ్లాసుల బియ్యానికి వాటర్ గ్లాస్ తోటి కొంచెం మెంతులు అలాగే అటుకులు ఇంకొకసారేమో కొంచెం జొన్నలు యూజ్ చేస్తాను ఏమో మనకి రాగులు వేస్తాను అచ్చం రాగి పిండి అవి కూడా మీకు చూపించమని అడిగారు ఏం లేదండి రాగులు సజ్జలు కొర్రలు మనకి అలాగే కొంచెం మినపప్పు మనకి ఏదైనా సరే చిరుధాన్యాలు అన్నీ తీసుకొని సేమ్ క్వాంటిటీలో తీసుకొని మిల్లు పట్టించేసుకోవడమే మీకు కొంచెం వీలుంటే ఎండలో ఎండ పెట్టేసుకొని కడిగి ఎండ పెట్టుకొని పట్టించుకుంటే ఇంకా బాగా వస్తుంది పిండి కానీ రవ్వ కానీ ఏదైనా సరే ఇలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మా దీవెన ఇది కూడా యాడ్ చేసినట్టుంది మొన్న మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు ఖమ్మం వీడియో యాడ్ చేయడం వాయిస్ చెప్పడం చాలా ఇంట్రెస్ట్ అనమాట దీవెనకి మా దీవెన బాబు కూడా చూస్తూనే నేర్చు నేర్చేసుకుంటాడు వాళ్ళు అలాగా ఇది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దోశలు వేస్తున్నాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళిన దోశలు బాబు స్పైడర్ చూసి భయపడుతున్నాడు అప్పుడు ఆల్రెడీ మనకి ఈ వీడియో వచ్చేసినట్టుంది మా దీవెన యాడ్ చేసింది ఇదనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య కూడా దోశలు అంటే చాలా ఇష్టం అనమాట డైలీ పెట్టినా అన్నానికి బదులు నైటు మధ్యాహ్నం మొత్తం దోశలు తినమన్నా తింటారు ఈ కిచెన్లో వచ్చేసి మాకు బాగుంటుంది వ్యూ ఇంకా చెట్టు ఉండేది కాకపోతే అది మామయ్య తీసేపిచ్చారనమాట బ్యాక్గ్రౌండ్ మీకు ఇంత ముందు లాక్డౌన్లో వీడియోలు చూసుంటే అర్థమై ఓకేనా ఇదనమాట ఈరోజు వీడియో ఇంకా రేపటి నుంచి మనకి వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి టైం మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి